బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే, ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వచ్చి వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంట. మీరు ఎందుకు రాకూడదు అంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్ కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వలేదు. లీగల్ గా ఎక్స్పోర్ట్ కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాల్లో అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే, నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించల. ఇక్కడున్న ఈ పోర్ట్ అధికారులు, షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్ లో, దాని ఏముంటుందండి 6 కంపార్ట్మెంట్స్, 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది, దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్ గా నాలాంటి వాడికి, ఇంత ఆబ్వియస్ గా అందరు చూస్తుండగా, అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుంది మీ అందరికి అర్థం. కొండబాబు గారు కూడా అదే చెప్తాను, చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తాను. నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్, ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని. ఇందాక మీకు చెప్పాను కొండబాబు, మనం కూర్చోబెట్టి మనం మెత్తగుంటే సరిపోతుంది, మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తాను. కొండబాబు గారికి, మనోహర్ గారికి ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్, నాకు ఏమి చేయాలి, నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతాను. నన్ను రాగానే నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగా, చెక్ పోస్ట్ ఉన్న సెక్యూరిటీ అధికారి, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, హూ చెక్స్ దిస్ అంటే, మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. ఎవరు ఇచ్చారు మీకు, దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా? సమాధానం లేదు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే, నా కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ గారు మీకు అధికారికంగా మీకు ఇచ్చారా? మీకు సమాధానం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఇదేమైపోయిందంటే ఒక చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది. మన రాష్ట్రం సౌత్ అమెరికా, దట్టు ఫ్రమ్ కొలంబియా నుంచి వైజాగ్ పోర్ట్లో దొరికింది. వైజాగ్ పోర్ట్లో ఇది గంజాయికి అడ్డం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు, అక్కడే తిప్పుతున్నారు వెళ్ళనివ్వట్ల. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే, నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీకు చెప్పా, యూ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దిస్ అని చెప్పి నేను మీకు తర్వాత వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తాను. మొత్తం ఎవరైతే 36 మంది స్టెల్లాలో ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారో స్టెల్లాని, 36 మంది ఎక్స్పోర్టర్లు, ఆ 36 మంది మాట్లాడుతున్నారు కాకినాడలో. ఏమండి, మేము చిన్న చిన్న వాళ్ళం అండి, మా దగ్గరికి వచ్చి 35,000కి 3,000 ఎక్కిచ్చింది అక్కడ, మాది అదని ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు 42,000 షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఇయ్యంకుడు, ఆర్థిక శాఖ మంత్రి ఇయ్యంకుడు. ఆ షిప్ లోకి వెళ్ళి చూడరా, అదే అన్నా కళ్ళు కనపడవన్నా, తెరలు ఉంటాయి. ప్రతిపక్షం ఏంటే, ఇప్పుడు నేను నాకెవడో సమాచారం చెప్తే మీ 2 పేపర్లో ఒక పేపర్ విలేకరి, మీ 10 ఛానల్లో 2 విలేకరులు నాకు చెప్పారు కాకినాడ అంతా ఇట్లా అలా వాళ్ళందరూ 36 మంది ఎక్స్పోర్టర్స్ ఎవరైతే షిప్ తెచ్చుకున్నారో స్టెల్లాని వాళ్ళు మాట్లాడుతున్నారండి, ఆ షిప్ ఎందుకు చెక్ చేయరు, దాంట్లో కూడా ఉన్నాయి కదా అని చెప్పి అంటున్నారు అన్నారు. అది కనపడదా వినపడదా అని అడుగుతున్నాను. నేను మాట్లాడేదే కంప్లైంట్ గా తీసుకోండి అంటున్నాను. నాకు చెప్పింది నేను విన్నాను. నువ్వు నీ నిజాయితీ నిరూపించుకో. ఏమీ లేకపోతే ఏమవుద్ది నీ అలాగే ఏమీ లేకపోతే ఏమవుద్ది, మీ మాట ఏమవుద్ది సార్? అలాగే అలాగే మరి ఎందుకు వెళ్ళారు ఇప్పుడు? ఎవరో మీరు ఎందుకు వెళ్ళారు? కలెక్టర్ ఎందుకు వెళ్ళారు? రమణ, నువ్వు TV5 ఉద్యోగం చేసినంత మాత్రం ఊరికేదో మాట్లాడితే అట్టగా. నువ్వు వచ్చావు, నన్ను అడిగావు, నేను చెప్తున్నా. అడిగే దాంట్లో ఏమన్నాను, స్టెల్లా అనే షిప్ దగ్గరికి ఏదో కంప్లైంట్ వచ్చి వెళ్ళారు కదా, అట్లాగే ఇది కూడా కంప్లైంట్, ఎల్ల ఎందుకు వెళ్ళరని అడుగుతున్నా. బేస్ చేసుకుని వెళ్ళమనే చెప్తున్నా కదా. ప్రభుత్వం ఒక వ్యవస్థ, ఎన్నో పోలీసు వ్యవస్థకి లేకపోతే నిఘా వ్యవస్థలకి ఎన్నో కంప్లైంట్లు వస్తాయి, వెళ్ళి చెక్ చేయరా అన్నా. వేరే వాళ్ళు చెప్పారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వెళ్ళండి, మీ శీలాన్ని నిజాయితీగా నిరూపించుకోండి. కెన్స్టార్ దగ్గరికి ఎందుకు వెళ్ళరు? కెన్స్టార్ ఒకటే కదా మొత్తం, ఏ దాంట్లో ఏమీ లేవని ఎవడని సర్టిఫికేట్ ఇచ్చాడా? ఇప్పుడు ఒక చోట 2 లారీలు పార్క్ చేసి రెండిట్లో లోడింగ్ జరుగుతుందండి ఎక్స్పోర్ట్ కి. ఒక లారీ మీద ఎవడో చెప్పాడు, అక్కడికి వెళ్ళాక 2 లారీని చూడరా ఏంటి, చూడరా అని అడుగుతున్నాను. చూడాలి కదా,
అంటే దీంట్లోకి వెళ్ళలేదు సార్, మన దాంట్లోకి వెళ్ళాలి. అదే తప్పు అన్నా, ఎల్లనే ఒక అదే తప్పు మాట్లాడుతున్నారు మీరు. ఈ డ్రామా మాట్లాడు అంటున్నా నా ప్రశ్న. మీరు పోర్టు అధికారి, కస్టమ్స్ అధికారి ఇద్దరు మీ షిప్ లో ఉన్నారు, పర్మిషన్ ఇవ్వనోడు ఎవడో అన్నా ఇవ్వలేదు, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా లేకుండా చేస్తాం, శాండ్ మాఫియా లేకుండా చేస్తాం, గంజాయి మాఫియా లేకుండా చేస్తాం. కడాన పేదవాళ్ళకిచ్చే రైస్ కూడా పేదవాళ్ళకి 2 రూపాయలకి ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు. దాన్ని కూడా మీకు చౌకగా 10 రూపాయలు ఇచ్చేసి 6 రూపాయలు 7 రూపాయలు మీకు ఇచ్చి ఆ బియ్యం తీసుకుపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. నేను అందుకే చెప్తున్నా, ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, వదిలిపెట్టం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళు కొంతమంది ఆ బియ్యం తినే అలవాటు లేదు కాబట్టి పోతే పోయిందని మీరు అనుకుంటున్నారు, కానీ కొంతమంది దుర్మార్గులు తయారవుతున్నారు. దీనిపైన కూడా ఆలోచిస్తున్నా, ఏ విధంగా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో, పేదవాళ్లకు న్యాయం జరుగుతుందో దానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎక్కడ చూసినా మాఫియాల రాజ్యంగా తయారైపోయింది, దోపిడీ రాజ్యంగా ముందుకు పోయారు. ఇవన్నీ ప్రక్షాళన చేయడానికి కొంత సమయం పడతా ఉంది. సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాడు, రఫ్ సీ ఉంటే బోట్లో వెళ్ళిపోయాడు, సీ షిప్ అన్నంట, సీజ్ చేశారంట సినిమా డైలాగ్. నేను కూడా నిజమే అనుకున్నా ఆ రోజు చూసి. తర్వాత చూసింది ఏంటంటే కలెక్టర్ వెళ్ళాడు అంతకు ముందు, షాన్ మోహన్ అంట, బుధవారం వెళ్ళాడు, ఆ షిప్ను చూశాడు, లోపలంతా పరిశీలించాడు, దాని మీద యాక్షన్ అన్నాడు. యాక్షన్ అంతా మళ్ళీ ఇల్లు లేదు, ఎందుకు వెళ్ళాడు నాకు అర్థం కాల. కలెక్టర్ వెళ్ళాడు, ఒకసారి పరిశీలన చేశాడు, దానిలో దొంగ బియ్యం ఉందన్నారు, దాన్ని సీజ్ చేయాలన్నారు, అయిపోయింది కదా, మళ్ళీ ఇల్లు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల. నాకు మళ్ళీ సీజ్ ది షిప్ అన్నాడంట. అదేమో ఫ్రంట్ పేజీలో వీడియోలు గందరగోళాలు సినిమాటిక్లో. నాకు చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఒకసారి కలెక్టర్ చేశాడు, మళ్ళీ ఈయన వెళ్ళి మళ్ళీ చేశాడు. నాకు తనికల బరిలీ సినిమా ఒకటి గుర్తుంది నాకు, దానిలో జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ ఇది తంతు, మళ్ళా మళ్ళా సీజ్ చేస్తారా, ఏమైనా అర్థం ఉందా? ఇది పరిపాలన అనేది మీకు పరిపాలన అసలు అర్థమైందా? వాట్ ఇస్ ది అడ్మినిస్ట్రేషన్ మీకు తెలుసా? రఫ్సీలోకి మీరు వెళ్ళిపోయారు వద్దని చాలా మంది అన్నారు అనేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. ఎంవి కనెస్టర్ ఆ వెజల్ పేరు, దానిలో 42,500 మెట్రిక్ టన్లు ఆల్రెడీ ఈ పట్టాభియాదుల వాళ్ళు లోడ్ చేశారు, ఇంకా కొంత లోడ్ చేయాలి. రఫ్సీ ఉంది కాబట్టి లోడ్ చేయడం లేదు. ఈ రఫ్సీ కొద్దిగా తగ్గిన తర్వాత అది కూడా లోడ్ చేసి దాన్ని ఎగుమతి చేయబోతున్నారు నైజీరియాకి. నా ఆరోపణ చెప్తున్నా, దీనిలో టోటల్గా పీడిఎస్ రైస్ దే. నేను ఆరోపణ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు నువ్వు తమరు, నువ్వంటే బాబు తమరు, నాదేళ్ళ మనోహర్ గారు మళ్ళా వెజల్లో వెళ్ళండి, సీజ్ ది షిప్ అని చెప్పండి, షబాష్. పయ్యవులు కేసులు గారి బియ్యంకుడిదైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా? నిజమైన నిజాయితీ పనులు మన పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అని అందరూ ఆశ్చర్యపోతారు, మెచ్చుకుంటారు. ఇంటర్నేషనల్గా మీకు వచ్చేస్తే, ఇంటర్నేషనల్గా మంత్రి వియ్యంకుడినే పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సిన్సియర్, సినిమాల్లోనే కాదు ఆయన హీరో, ఇక్కడ కూడా హీరే అని అనుకుంటారు. అంతేగాని కలెక్టర్ సీజ్ చేసింది మళ్ళీ వెళ్ళి పట్టుకుని సీజ్ ది షిప్ అని అంటాం కంటే అది జోక్, ఇది సీరియస్. దీని మీద మీరేమైనా చేయగలరా అంటే దాని మీద చేస్తారని నేను అనుకోను. పోర్టు పైన మీరు ఎక్కువ దృష్టి సారిస్తే స్థానికంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు, అక్కడ ఉన్న హమాలీస్ వాళ్ళు ఇబ్బంది పడతారు, మీరు ఇటు పక్కన వస్తే ఇబ్బంది కలుగుతుంది అనే సమాచారం అనేక కోణాల నుంచి, అనేక సోర్సెస్ నుంచి ఆయనకు అందుతూనే ఉంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేచి చూశారు సమయం, సందర్భాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారు. సమాచారం అందింది, సమాచారం అందినంత మాత్రాన తొందరపడలేదు, దానిపైన అవగాహన తెచ్చుకుని ఇది వాస్తవం కాదా తెలుసుకుని అప్పుడు రియాక్ట్ అయ్యారు ఆయన. నిర్ధారించాలి ఇంకా ఓకే, అది మీకు ప్రత్యేకంగా ఉండొచ్చు. వాస్తవం ఏంటంటే చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. ఈ పర్టికులర్ షిప్ స్టెల్లాలో 28 కంపెనీలు బుక్ చేశాయి, 52,200 మెట్రిక్ టన్లు ఈ షిప్ కెపాసిటీ. 28 కంపెనీలు బుక్ చేశాయి ఈ షిప్ని, ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది అయిన తర్వాత పూర్తి వివరాలు మీకు ఇస్తారు. అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టంలో ఏముందంటే, ఆహార ధాన్యాలని మనం సీజ్ చేసినప్పుడు బియాండ్ 6 మంత్స్ ఉంచకూడదు, ఎందుకంటే అంతిమంగా అది ప్రజలకు ఉపయోగపడాల్సిన పదార్థం కాబట్టి. వాటిని మనం వేర్హౌజుల్లో
దాచిపెడితే మళ్ళీ కుళ్ళిపోతాయి, నిరుపయోగంగా మారుతాయనే ఉద్దేశంతో గౌరవ కోర్టు అట్లా ఆ విధంగా ఆర్డర్స్ ఇచ్చారు. నేను పత్రికలు చూశాను నిన్న మొన్న టీవీలో రాత్రి చూస్తాడుకి డిప్యూటీ సీఎం గారు కాకినాడ వెళ్ళడం ఏదో పోర్టు వ్యవహారం అదొక అంతా మన అంటే పాప ఆయన ఫీల్ అవుతాడు ఏంటో నాకు తెలియదు, కానీ దయచేసి ఇది విట్టిగా చెప్తున్నాను, ఇదేమి వ్యక్తిగా చెప్తాను. ఎందుకంటే ఇంతకుముందు మా బండ్ల గణేష్ ఉండేవాడు ఒక సినిమా తీసాడు, ఏది మన గబ్బర్ సింగ్ వన్ గబ్బర్ సింగ్ టూ అని, ఇప్పుడు త్రీ నాకు అది జ్ఞాపకం వచ్చింది. ఎందుకని చెప్తున్నానంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. అక్కడ నుంచి కాకినాడ పోర్ట్ నుంచి ఏది పీడిఎస్ రైస్ వచ్చి వెళ్ళిపోతున్నాయి, ఓకే తప్పది, చట్టవిరుద్ధం, దాన్ని ఎవరు ఉపేక్షించకూడదు, దాన్ని ఎవరు కూడా సమర్థించకూడదు. ఎస్ చేయండి, యాక్షన్ తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా. నాకు అర్థం అవ్వట్లే ఆ మంత్రి ఎవరు అక్కడ అక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉంటే నువ్వు ఎలాగే అడ్జస్ట్ అయిపోతావు. ఎమ్మెల్యే అడ్జస్ట్ అయిపోయిన పత్తి మంత్రి ఉన్నాడు, మంత్రి చేతకన్నాడు, చేతకన్నాడా ఇది మంత్రి ఎందుకు అడ్జస్ట్ అయిపోయి అడగలేదు? మంత్రి తెలియకుండా మంత్రి కన్సర్న్ లేకుండా మంత్రి తాలూకు ప్రమేయం లేకుండా ఆ కార్యక్రమం జరుగుతుందా? డిఎస్ఓలు డిఎంలు అందరూ ఎవరు కంట్రోలు? నేను 15 సంవత్సరాలు మంత్రి చేశాను కదా, నాకు తెలియదా ఏంటిది?